సినిమా ఫస్ట్ చేద్దామని అనుకున్నప్పుడు మాకు మొట్టమొదట అనిపించిన పెద్ద హర్డిల్ ఏంటంటే ఒరిజినల్లో మొత్తం సినిమా అంతా కోశి వైపు నుంచి చెప్పబడుతుంది. సో ఈ సినిమాని భీమ్ల నాయక్ సైనికి ఎట్లా తీసుకురావాలి, బ్యాలెన్స్ ఎట్లా మార్చాలి, హౌ టు షిఫ్ట్ ద బ్యాలెన్స్ అనే దాని మీద చాలా ఎక్కువ డిస్కషన్ జరిగింది మా అందరికీ, టీం అందరికీ. సో అప్పుడు సో అడవికి సెల్యూట్ చేయడంతో స్టార్ట్ చేస్తే భీమ్లా నాయక్ క్యారెక్టర్ని అడవికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తే సో దట్ అతనికి మోర్ జస్టిఫికేషన్ దొరుకుతుందని నాకు అనిపించింది. సో అందుకని మల్లన్న కోముద్ద మట్టి తల్లి కోముద్ద అని ఒక పోయం అనుకుని విత్ దట్ యాక్చువల్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ హిస్ జర్నీ. దాంట్లోకి కోషన్ తీసుకొచ్చి ఇంటర్ట్వైన్ చేయడానికి ట్రై చేసాం. అందుకే మీరు సినిమా అంతా చూస్తే సినిమా మొత్తం ఒరిజినల్ నుంచి బయటకు వచ్చేయడానికి మేము చేసిన ప్రయత్నం ఏంటంటే ఎయిదర్ భీమ్లా ఉండాలి, లేదంటే డానీ ఉండాలి, లేదంటే ఇద్దరు ఫ్రేమ్లో ఉండాలి. సో అందులోని క్లైమాక్స్కి వచ్చే పాటకు వచ్చేసరికి స్ప్లిట్ స్క్రీన్ చేసి ఇద్దరిని పెట్టాం. సో ఒక ఏముంటుందని యూనిఫామ్ జర్నీ ఉండాలి ఇద్దరిది, వీడు ఎట్లా ఉంటాడు వాడు ఎట్లా ఉంటాడు, వీళ్ళ వైఫ్ పెరగమంటుంది వాళ్ళ వైఫ్ తగ్గమంటుంది, వీళ్ళ వైఫ్ గొడవ చేయమంటుంది వాళ్ళ వైఫ్ కాంప్రమైజ్ అవ్వమంటుంది. సో అన్నీ మీకు మీరు జాగ్రత్తగా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రతి సీన్కి కౌంటర్ వీళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, అలా చేసాం సినిమా. సో అందు దట్స్ హౌ మేము ఏమంటుందని అయ్యప్పన కోశం నుంచి దూరం జరిగే ప్రయత్నంలో ఇది మేము చేసిన ఒక ప్రయత్నం. ఎందుకంటే అది కూడా చాలా బలమైన కథ. సో ఒక గొప్ప కథ తాలూకు లక్షణం ఏంటంటే ధృతరాష్ట్రుల్లాగా మన కౌలించి వదిలిపెట్టదు అది. సో ముందు దాని మీద ఉన్న ప్రేమను చంపుకోవాలి మనం, దాన్ని నెగేట్ చేయాలి, దాన్ని డిఫై చేయాలి, అప్పుడే దాని నుంచి మనం దూరం జరగగలం. దట్స్ వాట్ వీ ఆల్ ట్రైడ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ దీంట్లో అట్ ద సేమ్ టైం ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద స్టార్ పనిచేస్తున్నప్పుడు ఆయన్ని ఎత్తటానికి ఆర్టిఫిషియల్గా కానీ కృతకంగా ఉండేటువంటి విషయాలను కూడా ఉండకుండా చేయాలి. అట్ ద సేమ్ టైం ఆయన నుంచి ఆయన అభిమానులు కానీ లేదంటే ఆయన నుంచి ప్రేక్షకులు కానీ కోరుకునే అంశాలను ఎక్కడ తగ్గకుండా ఉండాలి. ఆ రెండింటి బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఎక్కువ కష్టమైంది. సో ఆ ఏరియాని మేము ఒకసారి బ్యాలెన్స్ స్ట్రైక్ చేసామని అనుకున్న తర్వాత ఇంకా మిగతా పనులన్నీ ఫాస్ట్గా జరిగిపోయాయి. జస్ట్ కోవిడ్ అనే ఒకటి మాత్రమే మాకు మధ్యలో అడ్డం వచ్చింది, మిగతా ఏ విషయాల గురించి మేము పెద్దగా వర్రీ అవ్వలేదు.